ఇప్పుడు మనం పేతురు పత్రికల్లోకి వస్తూ ఉన్నాం. పేతురు గురించి కాస్త మీకు బ్యాక్గ్రౌండ్ ఇస్తాం. పేతురు భక్తుడు అపరాధ భావముతో సతమతమవుతున్న వ్యక్తికి సలహా ఇచ్చినట్లు ఎవరు ఇవ్వలేరు, ఎందుకంటే అలాంటి అపరాధ భావంలోంచి బయటకు వచ్చినటువంటి వాడు కాబట్టి. ఎరుషలేం కౌన్సిల్ తర్వాత సిరియాలోని అంత్యోకు వెళ్ళాడు. ఆయన అపొస్తలుల కార్యం 15వ అధ్యాయం తర్వాత ఆయన సిరియా దేశంలో ఉన్నటువంటి అంత్యోకు వెళ్ళాడు. రెండు అంత్యోకులు ఉన్నాయి, ఒకటి పిసిడియాలో ఉన్నటువంటి అంత్యోకు, రెండోది సిరియా దేశంలో ఉన్నటువంటి అంత్యోకు. ఈ సిరియా దేశంలో ఉన్నటువంటి అంత్యోకులో ఉన్నప్పుడే పౌలు ద్వారా చిన్న హెచ్చరిక పొందినట్లు మనం తర్వాత పత్రికల్లో చూస్తాం. తర్వాత ఆసియా ప్రాంతంలో పరిచర్య చేశాడు. ఆసియా ప్రాంతం అంటే కపదోకియా, ఈ ప్రాంతాల్లో ఆయన ప్రాంతం చేశాడు, పరిచర్య చేశాడు. అక్కడ పరిచర్య చేశాడు అనటానికి రెండు కారణాలు మనం చూడగలుగుతాం. ఒకటి ఏంటంటే 16వ అధ్యాయంలో అపొస్తలుల కార్యంలో పౌలు ఆ ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు వద్దని చెప్పాడు, ఎందుకంటే ఆల్రెడీ పేతురు అక్కడ పరిచర్య చేస్తున్నాడు కాబట్టి అని కొంతమంది భక్తుల యొక్క ఆలోచన. రెండోది ఏంటి అనంటే పేతురు భక్తుడు ఈ ప్రాంతానికే పత్రిక రాశాడు, అక్కడ పరిచర్య చేశాడు కాబట్టి వాళ్ళకి పత్రిక రాశాడు. ఆ తర్వాత కొరింతి వెళ్ళి ఉండొచ్చు, అక్కడి నుంచి రోము చేరుకున్నాడు. రోమ్ పట్టణం నుండి నీరో చక్రవర్తి కాలంలో ఈ పత్రికలు రాసి ఉండాలి. అంటే క్రీస్తు శకం 64-65లో తొలి పత్రిక, 66-67లో రెండో పత్రిక రాసి ఉండి ఉండాలి. 64-65 ఆయన మొదటి పత్రిక శ్రమల మధ్య విశ్వాసం కోల్పోకుండా నిరీక్షణ కలిగి పవిత్ర జీవితం జీవించమని రాశాడు. రెండో పత్రిక 66-67లో రెండో పత్రిక మార్కు లేదా ఇతరుల సహాయంతో రాశాడు. మొదటిది అయితే సిల్వేన సహాయంతో రాశాడు, 66-67లో రాశాడు. తిమోతికి పౌలు భక్తుడు రెండో పత్రిక రాసిన సమయంలోనే పేతురు భక్తుడు రెండో పత్రిక రాశాడు. తిమోతికి ఇది నా చివరి పత్రిక అని ఏ విధంగా రాశాడో పేతురు కూడా ఇది నా చివరి పత్రిక అని రాసుకుంటూ వచ్చాడు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు పత్రికలు, వాళ్ళ చివరి కోరికలు ఆ పత్రికల్లో మనం చూడగలుగుతాం. రెండవది తప్పుడు బోధం మధ్య విశ్వాసంతో జారిపోకుండా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తూ ఆయన చెప్తున్నాడు. చివరిగా ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాట ఇది, బాబు మీరు పరిశుద్ధాత్మకి అప్పగించుకోండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, తప్పుడు బోధలకు మీరు బానిసలైపోవద్దని రెండో పత్రిక రాసినట్లు మనం చూస్తాం. తొలి పత్రిక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహంతో రాసింది. రెండో పత్రిక హెచ్చరిక, ఎగ్జార్టేషన్, వార్నింగ్తో రాసింది. మొదటి పత్రికలో బయట నుండి వచ్చే శ్రమలకి ఆయన హెచ్చరికలు ఇస్తున్నాడు. రెండో పత్రిక లోన్ నుండి వచ్చే తప్పుడు బోధకులకు లేదా బోధలకి హెచ్చరికలు ఇస్తున్నాడు. శ్రమలో ఉన్నవారికి సహాయాన్ని అందించాడు తొలి పత్రిక. తప్పుడు బోధలు బోధకులను బహిర్గతం చేయటం అనేది తన బాధ్యత రెండో పత్రికల. సాతాను గర్జించిన సింహం వలె ఉంటాడు మొదటి పత్రికలో, సాతాను చాప క్రింద నీరులాగా సర్పం వలె పాక్కుంటూ వస్తాడు రెండో అధ్యాయంలో ఎవరికి కనబడకుండా. మొదటిది సిల్వాన సహాయంతో 64-65 మధ్యలో రాశాడు. రెండోది మార్కు లేదా ఇతరుల సహాయంతో రాసి ఉండాలి, 66-67 మధ్యలో రాసి ఉండొచ్చు. కొంతమంది దీన్ని యోధా రాశాడేమో అని చెప్పుకుంటూ ఉంటారు, ఎందుకంటే యోధా తాను రాసినటువంటి ఒకే ఒక పత్రిక లో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండో పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 17వ వచనం దాకా ఉన్న భాగం యాజ్ ఇట్ ఈస్ దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులతో రాసినట్లుంటుంది, కాబట్టి ఆయన రాసి ఉండొచ్చు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే అది వాస్తవం కాకపోవచ్చు. సరే, ఈ యొక్క మొదటి పత్రికకు వారన్ విఎస్పి ఈ విధమైన టైటిల్స్ ఇచ్చాడు. సాల్వేషన్, రక్షణ, శాంక్టిఫికేషన్, పవిత్రత, సబ్మిషన్, లోబడటం, సఫరింగ్, శ్రమ, సెక్యూరిటీ, భద్రత. ఈ 5 టైటిల్స్ కింద ఆయన ఈ యొక్క విభజన ఇచ్చినట్లు మనం చూస్తాం. రక్షణ నికరమైనది, నిరీక్షణ నిత్యమైనది, జీవితం నిర్మలమైనది. ఇది మొదటి అధ్యాయం. రక్షణ నికరమైనది, నిరీక్షణ నిత్యమైనది, జీవితము నిర్మలమైనది. కాబట్టి మొదటి అధ్యాయంలో 3 హెచ్లు మనకి కనబడుతూ ఉంటుంది. మొదటిది హోప్ ఉన్నది, రెండోది హోలీనెస్ ఉండాలి, మూడోది హార్మనీ ఉండాలి. ఇది 3 పదాల్లో మొదటి అధ్యాయాన్ని మనం చూడగలుగుతాం. 2వ అధ్యాయంలో ఆత్మీయంగా ఎదుగుతూ దైవికంగా గుర్తింపు పొందాలి, ఇష్టంగా సమర్పణ కలిగి జీవించాలి. క్రీస్తు యొక్క ఆలయములో ఒక రాయిగా ఉన్నటువంటి మనం క్రీస్తుకు లోబడుతూ మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఏ విషయాల్లో లోబడాలో ఆ విధంగా లోబడుతూ క్రీస్తును బహిర్గతం చేయాలి అంటాడు. ఇది 2వ అధ్యాయం. కుటుంబము ఏ విధంగా సుందరంగా తీర్చిదిద్దాలో ఆయన మొదటి 7 వచనాల్లో చూపిస్తూ ఉన్నాడు. విశ్వాసుల మధ్యన ఏ విధంగా మనము మన యొక్క జీవితాన్ని కనపరచాలో తర్వాత చూపించాడు. తర్వాత సున్నితంగా ఏ విధంగా హేతు అడిగినటువంటి ప్రతి వాళ్ళకి జవాబు ఇవ్వాలో చెప్తున్నాడు. ఇది 3వ అధ్యాయం.
క్రీస్తు వలె జీవితము, క్రీస్తులాగా క్రీస్తును పోలినటువంటి జీవితం మనకు ఉండాలని, కృపగలిగినటువంటి సేవ మనం చేయాలని, క్రైస్తవునిగా శ్రమ పొందటం అనేది మనం ఒక భాగ్యంగా ఎంచుకోవాలని, అది తాత్కాలికమైంది, కొత్త కాలమే వస్తుందని, మనం తట్టుకునే విధంగా ఉంటుందని ఆయన చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో వచ్చేప్పటికీ సేవ ఇష్టంగా చేయాలి, సమర్పణ వినయంగా ఉండాలి, పునరుద్ధీకరణ ఖచ్చితంగా చేయాలి అని 5వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు. ఇది పేతృక పత్రిక యొక్క 1వ అధ్యాయం. 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికీ కాపుకు వచ్చిన క్రైస్తవ శీలం, కల్టివేషన్ ఆఫ్ క్రిస్టియన్ క్యారెక్టర్, మెచ్యూరిటీ. ఖండించాలి క్రీస్తు విరోధుల్ని, కండెమినేషన్ ఆఫ్ క్రైస్ట్ అపోనెంట్స్, మొరాలిటీ, నైతికత్వం గురించి. 3వది కాచుకొని ఉండుట క్రీస్తు రాకకై, కాన్ఫిడెన్స్ ఆఫ్ క్రైస్ట్ రిటర్న్. దేవుడు వస్తాడు అనేటువంటి ఆ యొక్క నిశ్చయత మనలో భద్రత పెంచుద్ది, ఆశయాన్ని పెంచుద్ది. ఇది 2వ పత్రిక గురించి క్షుణ్ణంగా చెప్పాలంటే, పేతురు తనని త్వరలో చంపుతారు అని తెలిసి అందుకే కాపరి బాధ్యతో క్రైస్తవ మిత్రులు శిష్యులుగా బలపడాలి అని రాసినటువంటి పత్రిక. తప్పుడు బోధకులు కలవను రేపుతున్న దినాలలో ఒక ప్రక్కన హెచ్చరిక ఇస్తూ ఇంకో ప్రక్క క్రీస్తులో ఉన్న భద్రత గురించి చెప్పి ప్రోత్సహించాడు. క్రీస్తు 2వ రాకడ ఖచ్చితము అనుటకు హేతు చెప్పటమే కాకుండా నిరీక్షణతో స్వస్థబుద్ధి కలిగి జీవించమని బోధించాడు. ఇది పేతురు యొక్క 2వ పత్రిక. యూదా పత్రిక ఇక్కడే పెట్టేశాను, ఎందుకంటే పేతురు పత్రిక 2వ అధ్యాయము, యూదా పత్రిక ఒక్కసారి చదివేస్తే ఎవరు ఎవరిని కాపీ కొట్టారు అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పేతుర్ని యూదా కాపీ కొట్టాడని, కొంతమంది యూదాని పేతురు కాపీ కొట్టాడని అని చెప్తూ ఉంటారు. నేనేమనుకుంటానో తెలుసా, ఇద్దరు ఎవరిని కాపీ కొట్టలేదు, ఇద్దరికి కూడా పరిశుద్ధాత్ముడు ఒకే విధమైన తలంపిచ్చుండొచ్చు అని నేను అనుకుంటూ ఉన్నాను. సరే, ఈ పత్రికకు కొన్ని పదాలే కానీ పరలోకపు కృపను అందించే గొప్ప శక్తి ఉందని, శక్తివంతమైన పదాలని ఆరిగన్ అనేటువంటి ఆయన చెప్తున్నాడు. చాలా చిన్న పత్రిక కానీ ఇది చాలా శక్తివంతమైనది అని చెప్తున్నాడు. ప్రసిద్ధి చెందిన అబద్ధ బోధకులు, అది ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ పేరు వచ్చేసింది. ఎత్తి చూపటానికి, తప్పు పట్టడానికి ఎంత దూరమైన వెళ్ళడానికి సిద్ధపడిన క్రీస్తు దాసుడు. వాళ్ళు తప్పు బాధలు చేసేవాళ్ళు అంటానికి ఏమాత్రం సంకోచించలేదు, చాలా ధైర్యంతో చెప్పాడు. సృష్టి నుంచి, సాతాను పాత నిబంధన నుంచి, ఇంకా హానోకు రాసిన గ్రంథము నుంచి ఉదాహరణలు తీసుకుంటూ చాలా స్పష్టంగా వీళ్ళు తప్పు బోధకులు అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు యాకోబు తమ్ముడు, వీళ్ళిద్దరికీ తమ్ముడు, కానీ ఆత్మీయమైన సంబంధాన్ని ఇష్టపడ్డాడు. నేను యేసుక్రీస్తు దాసుని అని చెప్పుకున్నాడు కానీ తమ్ముడు అని చెప్పుకోలేదు. యాకోబు గురించి మీకు పరిచయం ఇచ్చినట్లు ఈయన మరియమ్మకు, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత యాకోబు, యూదా వీళ్ళిద్దరూ కూడా పుట్టినట్లు మనకి అర్థమవుతుంది. అందులో ఈయన ఒకడు. వివాహము అయింది, భార్య కూడా పరిచర్యకు భర్తతో తిరిగేది అని పౌలు ప్రస్తావించాడు 1 కొరింథీ 9:5 పత్రిక ఆశీర్వచనాలకై క్రీస్తు సంఘము ఎంతో ముడిపడి ఉన్నది. పత్రిక ఆశీర్వచనాలకై, ఎందుకనంటే యూదా ఇచ్చినటువంటి ఆశీర్వచనాలు సంఘము ఎంతో ఎన్నో సందర్భాల్లో చెప్పినట్లు మనం చూస్తాం. యూదా పత్రిక, పేతురు 2వ పత్రిక, 2వ అధ్యాయంలో 6 వచనాలు ఒకే విధంగా ఉంటాయి. పేతురు మికాయలు, కయ్యూను, కొరహు, హానుకులను ప్రస్తావించలేదు. యూదా జలప్రలయము, నోవాహు, లోతులను ప్రస్తావించలేదు. కొన్ని విభేదాలు ఉన్నాయి, అంటే విభేదాలు అంటే వేరువేరు కోణాల్లో వచ్చారు, కానీ ఇద్దరు కూడా ఒకే తాత్పర్యంతో రాశారు. పేతురు ప్రవచనాత్మకంగా రాసిన మాటలు బేసిక్గా ఏంటంటే వస్తారు అని రాశాడు పేతురు, యూదా వచ్చారు అని రాశాడు. కాబట్టి ముందు పేతురు రాసి ఉండాలి, తర్వాత యూదా రాసి ఉండాలి. పేతురు ప్రవచనాత్మకంగా రాశాడు కాబట్టి యూదా తర్వాత రాసి ఉండాలి. బహుశా యూదా 68 ఆ ప్రాంతాల్లో రాసి ఉండుంటాడని చాలామంది భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇది యూదా పత్రిక యొక్క పరిచయం. ఇప్పుడు యోహాను పత్రికల దగ్గరికి మనము వద్దాం. తిమోతి తర్వాత ఎఫ్ఎస్సి పట్టణ సంఘ బాధ్యతలు యోహాను తీసుకున్నాడు. ఎఫ్ఎస్సి సంఘాన్ని పురికొల్పింది అకల ప్రిసిల్ల, సంఘాన్ని స్థాపించింది పౌలు భక్తుడు, ఆ సంఘానికి తర్వాత పాస్టర్గా ఉన్నది తిమోతి, ఆ తర్వాత యోహాను ఉన్నాడు, ఆ తర్వాత ఇక పాలికార్ప్ అని, పాలిక్రాటస్ అని ఇలాంటి గొప్ప వ్యక్తులంతా కూడా ఇక్కడ సంఘాన్ని నడిపించినట్లు మనం చూస్తుంటాం. 400 సంవత్సరాల్లో ఎఫ్ఎస్సి పట్టణం, గుర్తుపెట్టుకోండి, క్రైస్తవత్వానికి ఒక కేంద్రంగా ఉన్నది.
ఇక్కడి నుంచే అనేక ఇక్కడ ఈ పట్టణాన్ని ఆధారం చేసుకొని అనేక పత్రికలు రాశారు. తిమోతికి రాసిన రెండు పత్రికలు ఈ యొక్క పట్టణాన్ని ఆధారం చేసుకొని, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఈ పట్టణమే, యోహాన్ రాసిన మూడు పత్రికలు ఈ పట్టణాన్ని ఆధారం చేసుకొని, ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎస్సి పట్టణానికి ఒక పత్రిక ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త ఈ పట్టణంలో ఉన్నప్పుడు రాసిందే. కాబట్టి కొత్త నిబంధనలో 8 పుస్తకాలు ఈ పట్టణం చుట్టూ ఉన్నట్లు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. డొమిటియన్ చక్రవర్తి, కొంతమంది డొమిషియన్ అంటూ ఉంటారు, మీ ఇష్టం ఎలా అనుకోవాలంటే అలా అనుకోవచ్చు. చక్రవర్తి యోహానును అందరి ముందు మసులుతున్న నూనెలో వేసి చంపాలనుకున్నాడు. ఒక అద్భుతం దేవుడు చేశాడు, చచ్చిపోలేదు. ఒక పెద్ద స్టేడియంలో కొన్ని వందల మంది చూస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద బాండిలీలో పాత్రలో నూనెని బాగా మసిలింపచేసి దాంట్లో యోహాన్ని ముంచుదామని తీసుకొస్తే యోహాన్కి ఏమీ అవ్వలేదు. ఏదో నీళ్ళలో మునిగి బయటకు వచ్చినట్లు ఆయన సంతోషంగా బయటకు వస్తే ఆ యొక్క అద్భుతం అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించిందని కొంతమంది భక్తులు ఆది సంఘములోకి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు చరిత్ర పుస్తకాలు. అయితే ఏం చేయాలో అర్థం కాక పద్మస్ ద్వీపంలో ఆయన్ని వదిలిపెట్టేశాడు. 18 అక్కడ గడిపాడు. ఆ సమయంలోనే ప్రకటన గ్రంథం రాశాడు. బహుశా వెనకకు వచ్చాక, ఎందుకంటే 18 తర్వాత వెనక్కి వచ్చాడు. డొమిటియన్ చక్రవర్తి తర్వాత ట్రేజన్ అనేటువంటి మరో చక్రవర్తి వచ్చాడు. ఈయన కాలంలో పెద్ద ఎక్కువ గొడవలు చేయలేదు, ఆయన కొంచెం మామూలుగా ఉండేవాడు. మూడు పత్రికలు రాశాడని చాలామంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే యోహాను రాసినటువంటి ఈ మూడు పత్రికల్లో ఎక్కడ కూడా శ్రమల గురించి ప్రస్తావించినట్లు మనం చూడం. పాలికార్ప్ స్మిర్నాకి బిషప్గా ఉన్న వ్యక్తి, పపయాస్ హిరాపోలికి బిషప్గా ఉన్నటువంటి వ్యక్తి, పాలిక్రాటస్ ఎఫ్ఎస్ఎస్కి బిషప్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇరానస్ లయన్స్కి బిషప్గా ఉన్నటువంటి వ్యక్తి యోహాను రాసినటువంటి ఈ మూడు పత్రికల్ని తమ యొక్క రచనలో ప్రస్తావించడం జరిగింది. యోహాను ముసలితనంలో ఉన్నప్పుడు మరియమ్మ తనతో పాటు ఉండేదని, ఆమె సమాధి ఎఫ్ఎస్లో ఉన్నదని, యోహాను కూడా ఇక్కడే పాతిపెట్టారని వాళ్ళు రాయటం జరుగుతుంటుంది. పేతురు వల వేస్తున్నప్పుడు ఆరంభించటానికి దేవుడు పిలిచాడు. నేను వాచ్మెన్ని ఇచ్చినటువంటి చిన్న ఉపోద్ఘాతం ఇస్తున్నాడు. పేతుర్ని వల విసురుతున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు. తను సంఘం ఆరంభించడానికి వాడుకున్నాడు. తాను ఎక్కువగా వాడుతున్నటువంటి పదం దేవుని రాజ్యం. పౌలుని డేరాలు కుట్టేవాడుగా ఉన్నప్పుడు పిలిచాడు. స్థిరపరచడానికి తనను వాడుకున్నాడు. దేవుని సంఘము ఆయన స్థిరపరచడానికి అది దోహదపడింది. యోహాను వల బాగు చేసేటువంటి పని కలిగినటువంటి వాడు, ఆదరించేవాడుగా తనను వాడుకున్నాడు. దేవుని కుటుంబము అనేది తన రచనలో ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది వాచ్మెన్ని చెప్తున్నటువంటి మాట. యోహాను రాసినటువంటి 5 పుస్తకాల్లో సువార్తల్లో యేసుప్రభుని పరిచయం చేస్తాడు. పత్రికల్లో యేసుక్రీస్తు యొక్క ప్రభావం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన యోహాన్ రాసినటువంటి పత్రికలో యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం గురించి ఆయన చెప్తూ ఉంటాడు. మొదటి పత్రిక ఎందుకు రాశాడు? 4:4 సంతోషం పరిపూర్ణం అవటానికై. ఎందుకంటే మనుషులు ఒంటరితనంతో బాధపడుతున్నారు, సహవాసం ఒకటే పరిష్కారం కాబట్టి. పాపము చేయకుండాటకై రాశాడు, ఎందుకంటే దాంతో అపరాధ భావం వచ్చింది, స్వస్థత కావాలి కాబట్టి. 2:26 మిమ్మల్ని మోసపరుచువారు వారిని బట్టి జాగ్రత్త అని చెప్తున్నాడు. ఎందుకంటే మోసం చేసే సాతానుడు ఈ లోకంలో ఉన్నాడు సంరక్షణ కోసం. 5:13 నిత్య జీవం గలవారమని తెలుసుకున్నట్లు రాస్తున్నాడు. ఎందుకంటే మనలో చాలామందికి అనుమానం ఉన్నది, సురక్షిత జీవితం కోసం రాశాడు. సహవాసం, స్వస్థత, సంరక్షణ, సురక్షిత, సురక్షితంగా జీవించడం, ఈ 4 యోహాను పత్రిక యొక్క మూల అంశము అని చెప్పాలి. గ్నాస్టిసిజం ఇక్కడ కూడా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి సరి అయినటువంటి జవాబుగా చూపిస్తున్నాడు. యేసుక్రీస్తుని వెలుగు అని చూపిస్తున్నాడు. వెలుగు కాబట్టి పాపాన్ని బహిర్గతం చేస్తుంది. ఇట్ రివీల్ సిన్. మనము సరిగ్గా నడవాలి, వాక్ కరెక్ట్లీ. యేసుక్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన పాపిని స్వీకరిస్తాడు. వాక్ కంఫర్టబులీ, సౌఖ్యంగా మనం నడవాలి. 3, యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు, ఆయన మనల్ని పునరుద్ధీకరిస్తాడు, రివైవ్ చేస్తాడు. వాక్ కాన్ఫిడెంట్లీ, స్థిరముగా మనము నడవాలి. 5:5 నుంచి 2:6 దాకా దేవుడు వెలుగై ఉన్నాడు.
మనము వెలుగులో నడవాలి అనే విషయం గురించి చెప్తున్నాడు. దీంట్లో నాలుగు అబద్ధాల గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. వెలుగులో నడుస్తూనే చీకట్లో నడిచేవారు మొదటి అబద్ధం. నాలో పాపము నైజం లేదనేది రెండో అబద్ధం. నేను పాపం చేయలేదనేది మూడో అబద్ధం. నేను దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను అనేది నాలుగో అబద్ధం. నాలుగు అబద్ధాల గురించి ఇందుట్లో చెప్తున్నాడు. రెండో అధ్యాయం 7వ వచనం నుంచి 14వ వచనం దాకా ప్రేమ వెలుగు ఒక కుటుంబంలో కలిసి ఉంటాయి అని చెప్తున్నాడు. ఆ కుటుంబంలో పెద్దలకి యవనస్తులకి పిల్లలకి ఇచ్చేటువంటి సలహాలు చెప్తున్నాడు. ఎందుకని సలహాలు ఇస్తున్నాడంటే 2వ అధ్యాయం 15వ వచనం నుంచి సాతాను పిల్లలకి దేవుని పిల్లలకి ఉన్నటువంటి వ్యత్యాసం గురించి చెప్తున్నాడు. మనం దేవుని పిల్లలాగా వ్యవహరించాలి అని చెప్తున్నాడు. 3వ 11వ వచనం నుంచి 24వ వచనంలో కుటుంబం ప్రేమతో కట్టబడుతుందని, అక్కడ ప్రేమ ఉండదు సాతాను పిల్లలకి, ఇక్కడ ప్రేమ ఉంటుంది, ప్రేమ కట్టేది అని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఈ మాట బైబుల్ మొత్తంలో ఇక్కడ ఒక్కచోటే చూస్తాం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ ఉండాలంటే ముగ్గురు ఉండాలి. ప్రేమ ఇచ్చేవాడు, ప్రేమ స్వీకరించేవాడు, ప్రేమను అందించేవాడు. ఆ ముగ్గురు దేవుడై ఉన్నాడు. త్రిత్వము అనేది లేకుండా దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పలేం. అందుకనే ముస్లింలు కానీ హిందువులు కానీ ప్రేమ గురించి అంత గొప్పగా మాట్లాడలేరు. ఇస్లాం మతంలో ఖురాన్లో దేవుడు ప్రేమయ్య ఉన్నాడని, అల్లా ప్రేమయ్య ఉన్నాడని ఎక్కడా ఉండదు. అల్లా ప్రేమించేవాడని ఎక్కడా ఉండదు. ప్రేమించాలంటే ప్రేమించడానికి ఆయన ఎవరో ఒకళ్ళు ఉండాలి. ప్రేమను వ్యక్తం చేయడానికి మాధ్యమం ఉండాలి. మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉన్నారు కాబట్టి మూడు వారిలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయంలో ప్రేమ, దేవుని యొక్క ప్రేమ గురించి చెప్తూ ఉంటే 5వ అధ్యాయంలో దేవుడు జీవమై ఉన్నాడని చెప్తున్నాడు. ప్రేమ అంత్యక్రీస్తు నిరాకరిస్తాడు. ప్రేమని అంత్యక్రీస్తు నిరాకరిస్తాడు. క్రైస్తవుని భాష, సంస్కృతి, రుజువు వ్యక్తిత్వం అవుతుంది ప్రేమలో మాత్రమే. 5వ అధ్యాయం 6 నుంచి 8 దాకా ఒక చిన్న సంశయాత్మకమైనటువంటి మాటలాగా ఉంటుంది. బాబ్ క్రో గారు ఒక బైబుల్ తర్జుమా ఉన్నది. ఆ తర్జుమాలోంచి వచనాలు మీకు చదివినిపిస్తాను. ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. ఎందుకంటే 4వ దేవుడు ప్రేమయ్య ఉన్నాడనే త్రిత్వం గురించి మాట్లాడుతూ 5వ 6 8 వచనాల్లో ఈ మాటలు రాస్తున్నాడు. నీళ్ల ద్వారా, రక్తం ద్వారా వచ్చినవాడు ఆయనే. ఎందుకని ఈ మాట చెప్తున్నాడంటే గ్నాస్టిక్లకి ఈయన జవాబు ఇస్తున్నాడు. ఆయన ఈ లోకములో శరీరధారిగా వచ్చాడు. ఆయన ఈ లోకములో మనిషిగా జీవించాడు. ఆయన దేవుడు అని చాలా స్పష్టంగా చూపించడానికి నీళ్ల ద్వారా, రక్తం ద్వారా అని రాస్తున్నాడు. అంటే యేసు క్రీస్తే అంటే యేసే ఆ యొక్క పంపబడ్డవాడు అని చెప్తున్నాడు. నీళ్ల ద్వారా మాత్రమే కాదు, రక్తం ద్వారా కూడా వచ్చాడు. దేవుని ఆత్మ స్వరూపి గనక ఆత్మ సాక్ష్యము చెప్తున్నాడు. పరలోకములో ముగ్గురు సాక్షులు ఉన్నారు, తండ్రి, వాక్కు, పవిత్రాత్మ. ఈ ముగ్గురు ఒకటే. త్రిత్వాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా మనకి వివరించినట్లు మనము చూస్తూ ఉన్నాం. 2వ 3వ పత్రికలు ఒకే అంశం గురించి ఉన్నాయి. ఏంటంటే ఆతిథ్యం గురించి ఉన్నాయి. 2వది ఒక సంఘానికి రాసింది, 3వది ఒక వ్యక్తికి రాసింది. వంచకులు వస్తారు మారువేషంలో, సంఘములో గృహములో చేర్చుకున్నట వలన వాళ్ళు చెడిపే వాళ్ళు అవుతారు కాబట్టి చేర్చుకోవద్దు అని 2వ అధ్యాయంలో చెప్పారు. 3వ పత్రికలోకి వచ్చేప్పటికీ గాయు అనేటువంటి ఆయన గురించి ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన డయోట్రఫే అనేటువంటి ఆయన్ని స్వీకరించాడు కాబట్టి దానికి ఆయన్ని అభినందించాడు. ఇక చివరికి వచ్చేప్పటికి డిక్టేటర్ గురించి రాస్తూ ఉన్నాడు. డియోట్రఫస్ డిక్టేటర్ లాగా వ్యవహరించాడని, డిమిట్రియస్ ఒక డైనమిక్ లాగా వ్యవహరించాడని. సారీ, ఇది పొరపాటున పడింది. గాయు ఒక డిసైపుల్, డయోట్రఫస్ ఒక డిక్టేటర్, డిమిట్రియస్ ఒక డైనమిక్. ఆయన చొరవ తీసుకొని వెళ్ళేటువంటి వాడు. డిమిత్రియను బహుశా యోహాను పంపించి ఉండాలి. ఆయన్ని పంపిస్తే ఈ యొక్క డియోట్రఫే అనేటువంటి ఆయన తృణీకరించాడు. అంతేకాకుండా ఇంకెవరు కూడా చేర్చుకోవడానికి వీల్లేదన్నాడు. గాయు అనేటువంటి ఆయన అంగీకరించాడు. అందుకని గాయని అభినందించాడు. తర్వాత తృణీకరించినటువంటి డియోట్రఫేని ఆయన ఖండించాడు. పరిచర్యకు వెళ్ళినటువంటి దిమిత్రిని ఆయన మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇది 3వ పత్రిక. ఇప్పుడు మనం యాకోబు పత్రికలోకి వచ్చాం. 6:30 అయింది. మేబీ ఇంకొక 20 మినిట్స్లో ఇది పూర్తి చేస్తాను. యాకోబు పత్రిక మనం చూసినట్లయితే యాకోబు యూద వీళ్ళు ఇరువురు కూడా యేసు ప్రభు పుట్టిన తర్వాత మరియమ్మకు పుట్టినటువంటి వాళ్ళని మార్క్స్ వార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. యోహాన్ సువార్త 7వ అధ్యాయం 5వ వచనం, మార్క్స్ వార్త 3వ అధ్యాయం 31 నుంచి 35 దాకా తన కుటుంబంతో ఉన్నటువంటి తన సంబంధం గురించి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సిలువు మీద చనిపోక ముందు వీళ్ళెవరు కూడా అంగీకరించలేదు.
ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత యాకోబుకి ప్రత్యేకంగా కనబడ్డాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనకి పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం 17వ వచనంలో యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి, ఎందుకని ఆ మాట చెప్తున్నాడంటే అప్పటికే యాకోబు ఒక నాయకుడి స్థానానికి వచ్చాడు కాబట్టి. 15వ అధ్యాయం 13వ వచనంలో వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనను, సహోదరులారా నా మాట ఆలకించండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ కౌన్సిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి నాయకుడు అయిపోయాడు యాకోబు. మొదటి కొరింది 15వ అధ్యాయం 7వ వచనం తర్వాత ఆయన యాకోబునకును, అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడిను అని చెప్తున్నాడు. గలతీ 2:9లో స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫ, యోహాను అను వారు అని యాకోబు గురించి చెప్తున్నాడు. చెదిరిపోయిన యోధా విశ్వాసులకు రాస్తున్నాడు. ఈ పత్రికలో మనకి ఉన్నటువంటి అధ్యాయాల్లో మొదటి అధ్యాయము పేషెన్స్ డ్యూరింగ్ టెస్ట్, పోరాటం శోధనపై అనుకుగా మనం జీవించాలి. ప్రాక్టీస్ ద ట్రూత్, పాటించడం సంపూర్ణంగా, సత్యాన్ని తెలుసుకోవటమే కాదు జీవితంలో అన్వయించుకోవాలి. ఇది 2వ అధ్యాయం. పవర్ ఓవర్ ద టంగ్, మన శరీరంలో అతి శక్తివంతమైనది నాలుక, అది పదముల శక్తి, అది అణుశక్తి వంటిది. ఒక వ్యక్తిని చంపేయగలదు, ఒక వ్యక్తిని బతికించగలదు. పీస్ మేకర్ ఇన్ ట్రబుల్స్, ప్రమాద స్థితిలో శాంతి దూతలుగా మనం వ్యవహరించాలి, ఆశ్రయపురంగా మనం ఉండాలి. ప్రేయర్ఫుల్ డ్యూరింగ్ ట్రబుల్స్, ప్రార్థనా శక్తి అర్జించుటకు మనకు ఒక సాధనం ఉన్నది ప్రార్థన. ఇవి 5 అధ్యాయాలు యాకోబు పత్రికను ఈ విధంగా మనం ధ్యానం చేయొచ్చు. బహుశా పత్రికల్లో మొదటి పత్రిక యాకోబు పత్రిక అయి ఉండొచ్చు, లేదా 2వ పత్రిక అయి ఉండొచ్చు, ఎందుకంటే 47, 48 ఆ ప్రాంతాల్లో ఈ పత్రిక రాశారు. యాకోబు ఉంటే కాళ్ళు లాంటి వాడు అని చెప్పుకుంటూ ఉంటారు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. ఆయన మోకాళ్ళు గడ్డలు కట్టేసి ఉంటుందంట, అంత శక్తివంతమైన ప్రార్థనాపరుడు. యాకోబుని యేసు ప్రభుని ఎక్కడికి తీసుకెళ్లారు సాతానుడు, వాళ్ళు యోధా మతనాయకులు అక్కడికి తీసుకెళ్లారు. అంటే యెరూషలేము యొక్క టాప్ పినకల్, ఆ యొక్క బుర్జి మీదకి తీసుకెళ్లి ఇక్కడ నుంచి దూకే అని సాతానుడు చెప్పాడు యేసు ప్రభుని. కానీ వీళ్ళైతే అక్కడి నుంచి యాకోబుని తోశారు, కింద రాళ్ల మీద పడి ఆయన కాళ్ళకి దెబ్బలు తగిలితే హాకీ స్టిక్స్ లాంటి క్లబ్స్ తీసుకొచ్చి కొట్టి ఆయన్ని చంపేసినట్లు చరిత్రకారులు చెప్తూ ఉంటారు. క్రీస్తు శకం 62లో యాకోబుని చంపేశారని చెప్తూ ఉంటారు. హెబ్రీ పత్రిక ఎవరు రాశారో మనకి స్పష్టంగా తెలీదు. పౌలు రాసి ఉండొచ్చు, బర్నబా రాసి ఉండొచ్చు, అపోలో రాసి ఉండొచ్చు, ఈ ముగ్గురు మధ్యలో ఎవరో ఒకళ్ళు రాసి ఉంటారని చెప్తారు. ఇంకెవరైనా రాశారని మీకు ఎవరైనా బోధిస్తే కనుక వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలను ఆలోచించండి, అది సమయోచితంగా అనిపిస్తే కనుక మీరు తీసుకోవచ్చు. కాబట్టి నేను దాని గురించి ఎక్కువగా బాధించదలుచుకోవట్లేదు. హిబ్రీలు కొందరు యోధా మతాన్ని వదిలి క్రీస్తును అనుసరించి మరలా వెనక్కు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇది హిబ్రీ భాష మాట్లాడే వాళ్ళకి రాస్తున్నారు. తెలుగు భాష మాట్లాడేవాళ్ళు ఆంధ్ర తెలంగాణలో ఉంటారు, హిబ్రీ భాష మాట్లాడేవాళ్ళు కేవలం యూదులు మాత్రమే. కాబట్టి వాళ్ళలో కొంతమంది యేసు ప్రభుని అనుకరించి వెనక్కి వెళ్తున్నారు. వారికి ఈ పత్రిక రాయబడినది. 2 పద్ధతుల్లో రాశారు. క్రీస్తు యోధా మతంలో ఉన్నవారి కంటే శ్రేష్ఠుడు. కాబట్టి శ్రేష్ఠుడిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోతారు? వెనకకు వెళ్ళిన వారు పరిస్థితి ఘోరంగా ఉంటుంది, అందుకనే ఘోర పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్తారు, బయటకు వచ్చేసి అని అంటున్నాడు. 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వ్యక్తిత్వంలో దేవదూతల కంటే గొప్పోడు, ఆయన ప్రవక్తల కంటే గొప్పోడు, ఆయన మోషే కంటే గొప్పోడు, అబ్రహాము కంటే గొప్పోడు. ఈ విధంగా 4వ అధ్యాయంలో వ్యక్తుల కంటే గొప్పోళ్ళు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆయన పరిచర్య గురించి మాట్లాడుతూ మెల్కీషెదక్ కంటే గొప్పోడు, ప్రత్యక్ష గుడారం కంటే గొప్పోడు, అర్పణల కంటే గొప్పోడు అని ఆయన పరిచర్య గురించి 5వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం దాకా రాసుకుంటూ వచ్చాడు. 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన సాక్ష్య సమూహం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు అనేది 1 నుంచి 10 దాకా చెప్తే, ఆయన గురించి ఎవరు ఏమనుకున్నారు అనేది 11వ అధ్యాయంలో చెప్తే, అక్కడ సుమారు 32 మంది పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు ఈ యేసుక్రీస్తు గురించి ఏ విధంగా ఎదురు చూశారో చెప్పి, ఇప్పుడు 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్ష్య సమూహం మనకుంటే విశ్వాసమున కర్త అయినటువంటి ఆయన్ని మనం వెంబడిస్తూ జీవించాలి అని 12 నుంచి 13వ అధ్యాయం దాకా ఆయన రాస్తూ ఉన్నాడు. ఇది 13 అధ్యాయాలు కలిగినటువంటి హిబ్రీ పత్రిక యొక్క చిన్న పరిచయం. ఓకే, ఇప్పుడు మనం చివరి పత్రిక వస్తున్నాం, ప్రకటన గ్రంథం. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి ఇది రాశారు.
పద్మసు దీపం నుంచి ఆయన రాస్తున్నాడు ఆ పద్మసు దీపం యొక్క బొమ్మ. అయితే ఈ ఏడు సంఘాలు ఈ విధంగా ఉంటాయి. మొదట ఆ వాడరేవుకు దగ్గరలో ఉండేది ఎఫ్ఎస్ సంఘం, దాని నుంచి పైకి వెళ్తే స్మరణ, దాని తర్వాత పుర్గమం పెర్గమం, ఆ తర్వాత తుయతీర, తర్వాత సార్దిస్, ఫిలడోల్ఫియా, లబదోకియా. కాబట్టి ఒక రోడ్డు ఉంటుంది ఆ యొక్క ఏడు పట్టణాలని కలిపేది. సో ఒక వ్యక్తి ఈ ఏడు ఉత్తరాలు పట్టుకొని, అర్థమైందా, ఈ ఏడుగురికి పంచిపెట్టుకుంటా వెళ్ళిపోతూ ఉండాలి. పౌలు భక్తుడు ఏ విధంగా ఏడు పత్రికలు రాశాడు, ఏడు సంఘాలకి, ఏడు పత్రికలు కాదు ఏడు సంఘాలకి ఏ విధంగా రాశాడు, ఈయన కూడా ఏడు సంఘాలకి ఉత్తరం రాసినట్లు మనము చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఏడు సంఘాలకి వేరువేరు ఉత్తరాలు రాశాడు, అయితే ఈ ఏడు సంఘాలకి ఒకే ఉత్తరాన్ని పంపించాడు యోహాను భక్తుడు. కాగా నువ్వు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, మొదటి అధ్యాయం 19 వచనంలో ప్రకటన గ్రంథం యొక్క డివిజన్ మనకి దేవుడే ఇచ్చేస్తా ఉన్నాడు. కాగా నువ్వు చూచిన వాటిని, మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తును చూచాడు, ఆ చూసిన విషయాలు రాశాడు. 2-3 అధ్యాయాల్లో ఉన్న వాటిని, ఉన్న సంఘాలకి రాసినటువంటి పత్రికలు అవి, వాటిని రాస్తూ ఉన్నాడు. 4 అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే వీటి తర్వాత కలగబోయే విషయాలు అంటారు. 4 అధ్యాయం నుంచి చివరి దాకా కలగబోయే విషయాలు, అది భవిష్యత్తు గురించి అన్నట్లు. నేను ఇచ్చేటువంటి టైటిల్స్ ఈ విధంగా ఉంటుంది, ఎవరు యేసుక్రీస్తు, ఇది మొదటి అధ్యాయం. యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియాలంటే యేసుక్రీస్తు గురించి 10 విషయాలు చెప్తున్నాడు మొదటి అధ్యాయం 9 వచనం నుంచి 18 వచనం దాకా. సో అక్కడ మనం యేసుక్రీస్తు యొక్క ఒక ప్రొఫైల్, అంటే యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మనం తెలుసుకోవచ్చు. ఏమున్నది యేసుక్రీస్తుకు, ఏమున్నది యేసుక్రీస్తుకు, యేసుక్రీస్తు ఆస్తి అంటే సంఘము, ఆ సంఘము గురించి ఆయన తీసుకునేటువంటి ఆ యొక్క బాధ్యత ఏంటి, తాను పడేటువంటి తపన ఏంటి, అది మనకి 2-3 అధ్యాయాల్లో ఆయన సంఘం బాగుపడాలని చేసే హెచ్చరికల్లో ఉంటుంది. ఏమి చేస్తాడు యేసుక్రీస్తు పరలోకములో, 4-5 అధ్యాయంలో ఏమి చేస్తాడు యేసుక్రీస్తు భూలోకములో, 6-18 దాకా. ఏమి చేస్తాడు యేసుక్రీస్తు 2వ రాకడలో, 19 అధ్యాయంలో ఏమి చేస్తాడు యేసుక్రీస్తు నిత్యత్వంలో, 20-22 దాకా. ఇది 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథం యొక్క చిన్న పరిచయం. చాలామందికి 6-18 దాకా చదువుతున్నప్పుడు భయం వేస్తుంది, దాంట్లోనే చాలా ప్రశ్నలు ఉంటాయి, ఇది ఎప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఒకవేళ 6-18 మధ్యన నువ్వు స్టక్ అయినట్లయితే ఒక చిన్న ప్రశ్న నిన్ను నువ్వు వేసుకుంటే బాగుంటుంది, నేను నిజంగా మారుమనసు పొందానా, యేసుప్రభు రాకడ కోసం నేను ఎదురు చూస్తున్నానా, నాకు ఖచ్చితంగా నిశ్చయత ఉందా అనేది మనం తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ప్రకటన గ్రంథం భయపెట్టడానికి రాసింది కాదు, భయములో ఉన్న వ్యక్తికి ఆదరణ అనుగ్రహించడానికి వచ్చింది. యోహాను భక్తుడిని పద్మస్ ద్వీపంలో పడేశారు. ఎవరు లేనటువంటి ఆ యొక్క ద్వీపంలో ఒక గుహలో ఆయన ఉన్నప్పుడు ఒక ఆదివారం యేసుక్రీస్తు ప్రభువారు తన దగ్గరకు వచ్చి నిలబడి వెనకుండి మాట్లాడుతూ ఉంటే ఆయనకి ఒక జలప్రలయంలాగా సౌండ్ వినబడింది. తర బాగా వెలుగు ఉన్నది, ఎప్పుడో చూసినటువంటి వ్యక్తి గుర్తొచ్చాడు. 60 సంవత్సరాల క్రితం ఆ యేసుక్రీస్తుని ఆయన రూపాంతరం కొండ మీద చూశాడు, అదే యేసుక్రీస్తు ఇప్పుడు కనబడుతున్నాడు. ఆయన పాదాల మీద పడిపోయాడు. అప్పుడు భుజం మీద చేయేసి యేసుక్రీస్తు భయపడద్దు అని లేపి, నువ్వు చూసింది రాయి, నీకు ఇప్పుడున్న వాటి గురించి చెప్తాను అవి రాయి, జరగబోయే వాటిని రాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటే ఆయన రాసినటువంటి ఆ పత్రికలు అన్నమాట. 404 వచనాల్లో 278 సార్లు పాత నిబంధన విషయాలు ప్రస్తావించారు. కాబట్టి చాలా మర్మయుక్తంగా ఇవి ఉన్నట్లు మనం చూస్తాం. ఎందుకని మర్మయుక్తంగా ఇవి ఉన్నాయి అని అంటే, గుర్తుపెట్టుకోండి, ఇవి సింబాలిక్గా ఎందుకు రాశారంటే, మొదటిది భద్రత కోసం, టు ప్రొటెక్ట్ రైటింగ్స్ ఫ్రమ్ అపోనెంట్స్, వేరే వాళ్ళు వీటిని చదివి తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి భద్రత కోసం. 2వది బలపరచడం కోసం విశ్వాసుల్ని. 3వది బలమైన మాదిరిని ఇవ్వడానికి కోసం. 2వది భావోద్రేకంలో చక్కటి మాటలు కనబడతాయి కాబట్టి మర్మయుక్తంగా ఇది రాసినట్లు మనం చూస్తాం. ప్రతి పత్రిక కూడా ప్రాక్టికల్గా రాశాడు. ఎఫ్ఎస్ఏ పట్టణంలో ఉన్న సమస్యకు అనుగుణంగా వాళ్ళకి రాశాడు, స్మరణలో ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా వాళ్ళకి రాశారు, కాబట్టి ఇది వ్యక్తిగతమైనది. 2వది ప్రవచనాత్మకంగా కూడా మనం తీసుకోవాలి, ఎందుకంటే అది వాళ్ళకి వ్యక్తిగతమైంది, వాళ్ళ పరిస్థితులు మనకు కూడా ఉన్నాయి కాబట్టి అది మనకు కూడా వర్తిస్తుంది. 3వది పవర్ఫుల్, యేసుప్రభు నోట్లోంచి వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైంది. 4వది పర్సనల్, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా రాశారు కాబట్టి ఇది మనకు కూడా వ్యక్తిగతంగా వర్తిస్తుంది. ప్రతి పత్రిక కూడా ఈ 7 పత్రికల్లో ప్రాక్టికల్, ప్రాఫిటికల్, పవర్ఫుల్, పర్సనల్ అనే విషయాన్ని మనం చూడాలి.
ఈ ఏడు పత్రికల్ని రెండు విధాలుగా చూస్తూ ఉంటారు. ఏ విధంగా చూస్తూ ఉంటారంటే, ఎఫ్ఎస్ పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి క్రీస్తు శకం 30 నుంచి 100 దాకా ఉన్నది. ఆ పరిస్థితుల్లో చివరికి వచ్చేప్పటికీ 70-80 దాటిన తర్వాత ప్యాషన్ లాస్ట్ అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ కోల్పోయారు. అది ఎఫ్ఎస్ సంఘంలో చూస్తాం. సమస్యల మధ్యన 100 నుంచి 313 మధ్యలో వాళ్ళ పర్సిక్యూట్ చేయబడినప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవించారు. అది స్మరణలో చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే కాన్స్టాంటైన్ వచ్చారో చాలా పొల్యూట్ అయిపోయారు. ఎందుకనంటే రాజీ పడే జీవితం వచ్చేసింది. ఎవడైనా క్రైస్తవుడు అయిపోవచ్చు. క్రైస్తవులైతే రాయితీలు ఉన్నాయి. అందుకనే పొల్యూట్ అయిపోయింది, అంటే కలుషితమైపోయింది. అది 313 నుంచి 519 దాకా. ఆ తర్వాత రకరకాల మతాలు కలిసిపోవటం జరిగింది. 519 నుంచి 1517 దాకా. 1517లో ఎప్పుడైతే రిఫర్మేషన్ వచ్చిందో నామకార్థ క్రైస్తవులు కొంతమంది రావటం జరిగింది. ఆ తర్వాత 1790 నుంచి 1900 మధ్యలో కొంత విభేదాలు క్రైస్తవత్వం మీదకు వచ్చినప్పుడు బాగా పరిచయ చేసేటువంటి వాళ్ళు వచ్చారు. ఆ టైంలోనే విలియం కేరీ భారతదేశాన్ని రావటం, తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా వెళ్ళటం, గొప్ప పరిచర్య అప్పుడే జరిగింది, మిషనరీ పరిచర్య. ఇక చల్లారిపోయినటువంటి నిర్లిప్తమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత కాలం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఒక విధమైనటువంటి వాదన ఇది కాబట్టి ఈ కాలాలకి సూచించేది అని చెప్తూ ఉంటూ ఉంటారు. కాబట్టి ఇది కొత్త నిబంధన అంతా మీకు ఒక ఉపోద్ఘాతంగా మీకు ఇవ్వటం జరిగింది. ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో నేను ఈ 100 రోజుల పైన ఇంకా 3 పుస్తకాలకి పరిచయం ఇవ్వాలి. నేను మిగిలిన పుస్తకాలకి ఒక్కొక్క పుస్తకం మీద 30 నిమిషాల నుంచి 40 నిమిషాలు యూట్యూబ్ పరిచయం ఇచ్చాను. దాన్ని మీకు సంక్షిప్తంగా మీకు ఇవ్వటం జరిగింది. ఆ సంక్షిప్తమైనటువంటి పరిచయం మీకు ఇవ్వడానికి అనేసి నేను కొత్త నిబంధన అంతా కూడా 5 సార్లు చదవడం జరిగింది, 5 టైమ్స్. కొన్ని కొన్ని వాక్య భాగాలు 10 సార్లు చదివాను ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో. దీనికి ముందు చదివిన దాని గురించి చెప్పట్లేదు, లాక్డౌన్ పీరియడ్లో చదివాను. నేను ఎందుకని ఈ మాటలు చెప్తున్నానంటే, ప్లీజ్ మనము బాగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుని వాక్యాన్ని ఎక్కువసార్లు చదవాలి. ఎన్ని ఎక్కువసార్లు చదివితే అంత మన జీవితానికి, మన హృదయానికి ఇది తోడ్పడేదిగా ఉంటూ ఉంటుంది.